వరి పంటలు ఎంత సంతోషంగా ఉండేదో, కోతల కాలంలో ఎంత సంతోషంగా ఉండేదో. నోటు లేదు, ఆకలి లేదు, ఆ వడ్లు తెచ్చుకొని వాటిని మిల్లు తీసుకెళ్ళి ఆడించి బియ్యం తెచ్చుకునేవారు పల్లెటూళ్ళలో. సామాన్య కుటుంబాల్లో పిండి వంటలు తయారు చేసుకునేవారు. ఇంట్లో ఈ కోతల కాలం వచ్చిందంటే పిండి వంటలు తయారు చేసుకునేవారు, కడుపు నిండా తినేవారు, సంతోషముగా ఉండేవారు. పరిస్థితులు మారాయి. ఓ చేపల చెరువు కలిగిన వారు మంచి పట్టుబడి, ఎక్కువ చేపలు పడ్డాయి, వెయిట్ ఎక్కువ ఉంది, రేట్ ఎక్కువ ఉంది, ఓ ఎంత సంతోషమో. రొయ్యలు చెరువులు, చేపల చెరువులు, ఇస్రాయేళ్లకు రొయ్యలు చెరువులు చేపల చెరువులు కాదు, వారికి ధాన్యము ద్రాక్షారసము. ఏమిటా ధాన్యం? వరి పంట కాదు, వారిది గోధుమల పంట, యవల పంట. గతంలో మీకు చెప్పాను, ఇస్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ యవల రొట్టెలతో వారి భోజనములో యవల రొట్టెలు అప్పటికప్పుడు కాల్చి ఆ యవల రొట్టెలు పట్టుకొని వచ్చినప్పుడు నేను వాటిని చాలా ఇష్టముగా వేయించుకునేవాడిని. ఆ యవల రొట్టెలు కారణం చాలా రుచిగా ఉన్నవి, మెత్తగా ఉన్నవి. అది వారి దేశంలో పండేటటువంటి పంట. అనగా బార్లీ గింజలు, యవలు అంటే బార్లీ గింజలు, ధాన్యము ద్రాక్షారసము, శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసము కానాలో దొరుకుతుందని, కర్మెల్లో దొరుకుతుందని. కర్మెలు కొండల మీద ఉండేటువంటి ద్రాక్ష తోటల నుండి వచ్చే ద్రాక్షారసము చాలా శ్రేష్టమైనదని వారి పరిస్థితులను బట్టి వారు, మన పరిస్థితులను బట్టి మనం, మన దేశ పరిస్థితులను బట్టి మనం, ఇంకో దేశ పరిస్థితులను బట్టి ఇంకో దేశం వారు, అమెరికా పరిస్థితులను బట్టి అమెరికా వారు, ఇజ్రాయెల్ దేశం దాని పరిస్థితులను బట్టి ఇజ్రాయెల్ దేశపు వారు. ఇజ్రాయెల్ దేశానికి వెళితే ఏమనుకుంటారు? పోన్లే, ఎంత సామాన్య స్థితిలోనైనా ఆ ఒలీవ కొండకు దగ్గరలో నేనుంటే ఎంత బాగుంటుందో, ఆ యెరూషలేము దేవాలయం దగ్గరలో నేనుంటే ఎంత బాగుంటుందో, ఆ నజరేతులు ఏదో ఒక మూల వచ్చిన చోటు నాకు దొరికితే ఎంత బాగుంటుందో, ఆ బెత్లహేం ఊళ్ళో ఏదో ఒక చోట, ఆ చర్చికి దగ్గరగా, యేసయ్య జన్మించిన చోటుకు దగ్గరగా నాకు ఏదైనా చిన్న చోటు దొరికితే ఎంత బాగుంటుందో. కారణం నా యేసయ్య నడిచిన స్థలములు, సముద్రం మీద ఆయన చేసిన ప్రయాణం. సంతోషము కొరకు ఇవన్నీ కోరికలు. ఈ కోరికలన్నీ ఎందుకు? లోకస్తుల కోరికలు వేరు, నేను మంచి భోజనం తినాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, మంచి మేడలో ఉండాలి, మంచి నగలు పెట్టుకోవాలి. మనిషి సంతోషపడడానికి ఏవో 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 కోరుకుంటూ ఉంటాడు. వాటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడి సంపాదించుకున్నాక చాలా ఆనందపడుతూ ఉంటాడు. కానీ ఈ లోకంలో మనము, నేను, మనము క్రీస్తును సంపాదించుకున్నాం. ధనమును సంపాదించుకున్న వారికంటే మనము ధన్యులము, మేడలు మిద్దెలు కలిగిన వారికంటే మనము ధన్యులము. అయినా దేవుడు మనలో ఒక్కొక్కరికి ఏం కావాలో ఇస్తున్నాడు, ఇల్లు ఇస్తున్నాడు, పొలములు ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, బట్టలు ఇస్తున్నాడు, మేడలు ఇస్తున్నాడు, మిద్దెలు ఇస్తున్నాడు. కొందరు వీటిని పొందిన తరువాత ప్రభువుకు దూరముగా ఉంటున్నారు, దేవుని సన్నిధికి దూరమైపోతున్నారు, భక్తికి దూరమైపోతున్నారు, మంచితనానికి దూరమైపోతున్నారు, ప్రేమకు దూరమైపోతున్నారు, వినయ విధేయతలకు దూరమైపోతున్నారు. అది దౌర్భాగ్యమైన జీవితం. ఎవరినైనా నీవు దౌర్భాగ్యుడు అంటే ఎంత బాధపడతాడో. క్రీస్తును ఎవరైతే పోగొట్టుకున్నారో ఆ వ్యక్తి పేరు ఒక దౌర్భాగ్యుడు.